అందరికీ నమస్కారం. ఇలియం తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. సింపుల్ సూపర్బ్ టూ లేయర్స్ బెల్ హ్యాండ్స్ చూపిస్తానండి నేను. చాలా సింపుల్గా చాలా బాగా ఉంటాయి. మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అండి ఇది. టూ ఫోల్డింగ్లో ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే 15 inches అడ్డం 15, నిలువు 15. 15 inches ఉండేటట్టు ఒక మార్క్ వేసుకోండి. నేను ఓన్లీ స్లీవ్స్ మాత్రమే చూపిస్తున్నానండి. మిగతా డ్రెస్ని వేరే వీడియోలో చూపిస్తాను. ఇంకో వీడియోలో చూడండి. లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను స్లీవ్స్ మాత్రమే చూపిస్తున్నాను. బెల్ హ్యాండ్స్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. మనం 15 inches మార్క్ చేసేసుకోవాలి. మనకు టూ లేయర్స్ కావాలి కాబట్టి టూ హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకుంటున్నామండి. ఒకసారి కాకుండా రెండు హ్యాండ్స్కి స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాం. ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి. రెండు అంచులు బయటకు ఉండేటట్లు అంచులు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నీట్గా. నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్, అంటే ఇప్పుడు 8 మడతలు వచ్చేసింది నెట్ కాబట్టి కొంచెం సర్దుకోండి. నీట్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ మార్కింగ్, మనం 15 inches మార్కింగ్ ఎక్కడి నుంచి వేసామో అక్కడి నుంచి నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. సెకండ్ ఫోల్డింగ్ అన్నమాట. ఫస్ట్ ఫోల్డింగ్ అటు సైడ్కి, రెండో ఫోల్డింగ్ కుడి చేతి వైపు నుంచి లెఫ్ట్కి. మనం లాంగ్ ఫ్రాక్ ఎలా వేసుకుంటామో అలా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 15 inches హాఫ్ తీసుకోండి, 7.5 inches. అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి. తర్వాత 7.5 ఇంకో మార్క్ చేయండి మనం ఫోల్డింగ్ చేసిన వైపే. అలాగే సెంటర్లో కూడా. మనం బెల్ హ్యాండ్స్ అన్నాం కాబట్టి కొంచెం లూజ్గా హ్యాండ్ అంతా కొంచెం బబ్లీగా వస్తుంది. ఇవి చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటాయండి. ఇట్లా మార్క్ వేసేసుకున్నాం కదా, 7.5కి కట్ చేసేసుకోండి. బెల్ హ్యాండ్స్లో కింద లేయర్ అన్నమాట ఇది. టూ లేయర్స్ అన్నాం కదా, కింద ఒక లేయర్, ఫస్ట్ లేయర్. దీని కోన్ ఆకారంలో వస్తుంది కదా, సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ ఖచ్చితంగా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది షోల్డర్కి సెంటర్ పాయింట్ అన్నమాట, భుజం దగ్గర. టూ లేయర్స్ వచ్చేసాయని చూడండి. టూ హ్యాండ్స్కి టూ లేయర్స్. ఈ కింది లేయరు పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా ఉంది కదా, మళ్ళీ కట్ చేసుకున్నది టూ ఫోల్డింగ్లోనే ఉంది. మళ్ళీ అదే ఫోల్డింగ్ కొలిస్తే ఈ క్లాత్ 17 ఉంది. అంతా అక్కర్లేదండి మనకు. మనం ఫస్ట్ 15 తీసుకున్నాం కదా, ఇప్పుడు 12 తీసుకోవాలి. అంటే ఒక లేయరు పొడవు, ఇంకో లేయరు దానిపైన ఇంకొంచెం చిన్నది కావాలి కదా. అందుకు ముందు 15, ఇప్పుడు 12. దీన్ని కూడా ముందు ఎలా ఫోల్డింగ్ చేసామో అలాగే. ఒక ఫోల్డింగ్ బయట వైపుకు, ఇంకో ఫోల్డింగ్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి. ఇది ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే వీడియో
పెడదామనుకున్నానండి. కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, ఏంటి ఫోల్డింగ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతారేమో అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే మ్యూజిక్లోనే పెట్టేసేదాన్ని, ఈజీ కదా అని. ఇప్పుడు 6 inches అండి. ఫస్ట్ 7.5 పెట్టాం కదా, ఇప్పుడు 6. అంటే ముందు స్లీవ్ కన్నా కొంచెం ఇది తగ్గాలి కాబట్టి 1.5 తగ్గింది. అలాగే ఇందాక పెట్టినట్టు రౌండ్గా ఆ కోన్ దగ్గర నుంచి అదే కొలతలతో రౌండ్గా పెట్టేసుకోండి. కొంచెం బబ్లీగా ఉన్న పిల్లలకైతే ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. ఇది కూడా సేమ్. ఆ లేయర్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ లేయర్. అరే చిన్న సమోసాలాగా బాగుంది కదా. ఇది కూడా సెంటర్లో మార్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇది సెంటర్లో. ఇవి కూడా టూ ఫోల్డింగ్, అంటే టూ హ్యాండ్స్కి. ఇప్పుడు కింద లేయర్ అండి ఇది. దానిపైన ఇందాక కట్ చేసుకున్నది 6 inches లేయర్. ఈ సెంటర్ పాయింట్ 2 నోట్ చేసుకోండి. అలా వస్తాయన్నమాట 2 layers. 2 hands కదా, 4 layers ఉన్నాయండి. ఇవి పిన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మడత కొంచెం పక్కకి జరిగే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ కుట్టే వాళ్ళు, అంటే నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా ఫస్ట్ పిన్అప్ చేసేసుకోండి, తర్వాత అన్నీ. ఇప్పుడు టాప్ తీసుకున్నాం కదా, అంటే బాడీ పార్ట్ మనం కొలుచుకోవాలన్నమాట, చంక ఎంత ఉంది ఏంటి. 7.5 చంక కొలత. కానీ నేను కొంచెం 1/2 inch కొంచెం లూజే వదులుదాం అనుకున్నాను, అడిగి 8 తీసుకుందాం అనుకున్నాను. అంటే 2 lines తక్కువ అంతే. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ మీ దగ్గర పెట్టేసుకొని సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ చంక, బాడీ చంక 8 అయితే ఈ హ్యాండ్ ఫోల్డింగ్ 4 తీసుకోవాలండి. 1/2 తీసుకోవాలి అందులో. 1/2కు ఒక మార్కింగ్ చేసుకొని అందులో ఖర్చు కోసం 1/2, అంటే 4.5 వస్తుంది. ఇప్పుడు 4.5లో మళ్ళీ 1/2 తీసుకోండి, అంటే 2.45 అనుకుంటా. 2 lines తక్కువ అంతే, 3. అది కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి. దీన్ని రౌండ్ చేసుకోవాలండి, అదే కొలతతో సెంటర్ పాయింట్ నుండి రౌండ్ చేసేసుకోండి. ఈ హ్యాండ్స్ ఎన్ని రకాలు వచ్చాయండి. అసలు రెడీమేడ్ ఫ్రాక్స్ చూసేసి మనము నచ్చిన విధంగా కుట్టేసుకోవచ్చు అండి. ఐడియా అయితే రెడీమేడ్ డ్రెస్లే, వాటిని చూసే మనం కాపీ కొడుతున్నామన్నమాట. కాకపోతే కొంచెం వేరియేషన్ మన స్టైల్లో కుడతాం అంతే. ఇప్పుడు చంక కొలిచాం కదా, కరెక్ట్గా 8 వచ్చేసింది చూడండి. మనం చంక రౌండ్ ఈ రౌండ్ బేస్ చేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకోండి. ఈ చంక రౌండ్ అన్నమాట, దీన్ని కట్ చేసేసుకోండి.
ఓపెన్ ఎక్కడ రాదు చూడండి, రౌండ్ వచ్చేస్తుంది. అందుకే దీన్ని బెల్ హ్యాండ్స్ అనేది. ఓపెన్ ఎక్కడ ఉండదు, ఒకవేళ ఉండాలంటే కావాలంటే పెట్టుకోవచ్చు, సంఖ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ పీస్తో మనకు పని లేదు, పక్కన పడేసేయండి. చూశారు కదా, టూ లేయర్స్తో టూ హ్యాండ్స్ ఫోర్ ఫోల్డింగ్, ఓకే అలా వస్తాయండి. ఓపెన్ ఉండదని చెప్పాను కదా, మీకు కావాలంటే కింద ఓపెన్ చేసుకోవచ్చు, కాకపోతే బెల్ హ్యాండ్స్కి ఓపెన్ అవసరం ఉండదు. లేయర్ హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా ఓపెన్ వస్తుంది. త్రీ లేయర్స్లో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పాపకు ఫ్రాక్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తానులేండి, నేను త్రీ లేయర్స్లో చూపిస్తాను సంఖ సైడు ఓపెన్ వచ్చేటట్టు. ఈ బెల్ హ్యాండ్స్ ఏంటంటే కొంచెం లూజ్ ఎక్కువ వస్తాయి, అంటే రౌండ్, మీకు సర్కిల్ అర్థమైంది కదా, ఈ సర్కిల్ మొత్తం మనకు హ్యాండ్ అన్నమాట, ఒక హ్యాండ్కి వచ్చేస్తుంది. శారీలో కూడా కడుతున్నారండి ఇలాంటి బ్లౌజులు, ఇప్పుడు వేస్తున్నారు అంటే ఎవరు ఫ్యాషన్ను బట్టి వాళ్ళులేండి. మొత్తం రౌండ్ టూ లేయర్స్ పెట్టి సర్కిల్లో పిన్అప్ చేసేసుకోండి. పిన్ చేసుకోకుంటే అది సర్దుకుంటుందండి అటు ఇటు లేకుండా. మీరు కట్ చేసిన వెంటనే ఇలా పిన్అప్ చేసేసుకున్నారంటే పక్కకు పోకుండా నీట్గా ఉంటాయి. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులను ఏం చేస్తారంటే మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదా రెండు మడతల్లో సన్నగా మడిచైనా కుట్టేసుకోవచ్చు అండి. జిగ్జాగ్ చేసుకోలేకపోతే, కానీ జిగ్జాగ్ చేస్తేనే బాగుంటుందండి. పీకో అంటారు కదా, పీకో చేస్తున్నప్పుడు మీరు వైర్ పెట్టుకొని చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది, లేయర్స్ ఇంకా భలే కనపడతాయి. నేనైతే జిగ్జాగ్ చేసేస్తున్నానండి, నెట్ కదా ఎక్కువ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏముండదు, ఒక్క లైన్ మీదే నీట్గా వచ్చేస్తుందండి. ఆల్రెడీ జిగ్జాగ్ మిషన్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేసేసి నేను వేసేస్తున్నాను. మీకు ఇబ్బందిగా అయితే వేసుకోలేకపోతే మాత్రం రెండు మడతల్లో సన్నటి మడతలు చుట్టూ కుట్టేసుకోండి. ఇదిగోండి అలా జిగ్జాగ్ చేసేసాను. మీరు సెంటర్ పాయింట్లో గుర్తు కరెక్ట్గా పెట్టేసుకోండి, షోల్డర్ ఒకటి చంక ఒకటి అలా ఉంటాయండి కుడితే. ఇప్పుడు రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ చుట్టూ మిషన్తో కుట్టేసేసుకోండి, పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా కుట్టేసుకోండి. సన్నగా కుట్టేసుకున్న తర్వాత ఇంకా పిన్నులు తీసేసినా ఏం పర్లేదండి, నీట్గా ఉంటాయి. ఇప్పుడు గుర్తులు చూడండి, ఇక్కడ సెంటర్లో మనము కట్ చేసుకున్నప్పుడు గుర్తు పెట్టుకున్నాం కదా, అది సెంటర్ పాయింట్, అది షోల్డర్ మీదకి, ఇది చంక దగ్గరికి. ఈ రెండు గుర్తులు మీరు కంపల్సరీ పెట్టేసుకోండి, దీనికి క్రాస్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. బెల్ హ్యాండ్స్కు లేయర్ హ్యాండ్స్కు కూడా ఏం అవసరం ఉండదు. ఇప్పుడు సెంటర్ పాయింట్ చూపించాను కదా మీకు, అది బాడీ పార్ట్కు చూడండి ఎలా అంటించాలో చూపిస్తాను. సెంటరు షోల్డర్ సెంటరు, ఈ సర్కిల్ సెంటరు నేను పాయింట్ చూపించాను కదా, అక్కడ పెట్టేసి హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ముందు చూసుకోండి, సరి చూసుకోండి. షోల్డర్ మీద కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కొంచెం నెట్ కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుందండి, సరి చూసుకోండి. అంటుకోకుండా మధ్యలో స్టిచ్చింగ్ మధ్యలో నెట్ అంటుకోకుండా సరి చూసుకోండి.
రెండు హ్యాండ్స్ను అలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు చూపించిన మెథడ్లోనే నేను మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఫస్ట్ చెప్పాను కదా, సూపర్బ్ అండ్ సింప్లీ సూపర్బ్ బెల్ హ్యాండ్స్ అండ్ డబల్ లేయర్తో చూశారు కదా. నేను నిజంగానే అనుకుంటున్నానండి బాగా చెప్పాను మీకు అర్థమయ్యే విధంగా అని.